నిన్న దాదాపుగా సోషల్ మీడియాలో అలాగే ప్రధాన శ్రావంతి మీడియాలో చాలా వరకు కంటరి తడ పెట్టిస్తున్నటువంటి వార్త మనం రెగ్యులర్గా చూస్తూనే వస్తున్నాం మ్యాన్హోల్లో పడి ఒక పిల్లోడు మృతి అని లేదంటే కుక్కల దాడిలో పిల్లోడు మృతి అని ఇట్లా మనం రెగ్యులర్గా చూస్తూనే వస్తున్నాం ఖాజీపేటలో ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి దంపతులకు సంబంధించి ఒక కుమారుడు ఎనిమిది సంవత్సరాల పిల్లోడు కుక్కల దాడిలో మరణించినటువంటి పరిస్థితి ఆ వీడియోలు చూస్తేనే కంటదాడి పెట్టాల్సిన అంటే అంత హృదయ విశాఖంగా అవైతే ఉన్నాయి పాపం పసివాడు వీధి కుక్కకు బలయ్యాడు హనమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేయడంతో మృతి చెందాడు పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని బనారస్ ప్రాంతానికి చెందిన మల్కాన్ సునిత దంపతులు సంచార జీవనం చేస్తూ బొమ్మలు విక్రయిస్తుంటారు వీరు తమ ముగ్గురు పిల్లలతో బనారస్ నుంచి రాజస్థాన్లోని అజ్మీర్కు బయలుదేరారు మార్గంలో వేరే రైలు ఎక్కేందుకు గురువారం రాత్రి కాజీపేట రైల్వే స్టేషన్లో దిగారు శుక్రవారం ఉదయం ప్లాట్ఫామ్ పైనే వేచి ఉండగా వారి రెండో కుమారుడు చోటు ఏడు సంవత్సరాలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైల్వే స్టేషన్ సమీపంలోని పార్కు వద్దకు వెళ్ళాడు అక్కడ వీధి కుక్క ఆ బాలుడిపై దాడి చేసింది మెడ మర్మంగాలపై కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి సమీపంలో ఎవరూ లేకపోవడంతో బాలుడు కేకలు అరణ్య రోదనగా మారాయి కొద్దిసేపటికి అటు అటుగా వెళ్తున్న వారు చూసి కుక్కను తరిమి కొట్టారు బాలుడు తీవ్ర తీవ్ర రక్తస్థావంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు పోలీసులు స్థానికులు నూట వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే తుది శ్వాస విడిచాడు పసివాడిని పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు బోర్న విలిపించారు చోటు మృతదేహం వద్ద తమ్ముడు అఖిల్ కూర్చొని విలపించిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది కాజీపేట ఎస్ఐ రవికుమార్ బాలుడి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయభాక్కర్ వినయభాస్కర్ పరామర్శించి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసిన అసలు కుక్కలకు సంబంధించిన విషయంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది బ్లూ కార్డ్ బ్లూ బ్లూ ఫోర్సు ఇది అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా మరి ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళేం సమాధానం చెప్తారు ఒక జొమాటో బాలుడి పైన కుక్క మీదకి వస్తే అతను పాపం అది పెంపుడు కుక్క ఉన్నట్టునది అతను దాని మీదకి వెళ్ళి దుంపితే అతను చనిపోయిండు ఒక జొమాటో డెలివరీ బాయ్ ఇప్పుడేమో ఇట్లా ఎక్కడ అంటే కుక్కలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కుక్కల యొక్క పెరుగుదలకు సంబంధించినటువంటి విషయంలో కుక్కల యొక్క వృద్ధి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇలా పొట్టను పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా దీని వెనకాల మున్సిపాలిటీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది డబ్బులు మాత్రం కేటాయిస్తూ ఉంటారు కోట్ల కోట్లు డబ్బులు చెల్ల కేటాయిస్తూ ఉంటారు కానీ ఆ డబ్బులకు మరి అవి ఎక్కడికి పోతున్నాయో ఏందో అర్థం కాదు ఒక కుక్కను పట్టుకొచ్చి దానికి ఎలాంటి అంటే ఇంజెక్షన్స్ వేసి మరొకసారి జన్మి అంటే ఇంకొకరికి జన్మి ఇవ్వకుండా ఇంజెక్షన్స్ వేసి అట్లాంటివి చేసినందుకు ఒక్కొక్క కుక్కకు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు బిల్లులు మాత్రం పెట్టుకుంటారు మరి అన్ని చేసిన తర్వాత మరి కుక్కలకు ఇంకా వృద్ధి ఎట్లా చెందుతున్నాయి అంటే ఏదో జరుగుతుంది మొత్తానికి కుక్కల విషయంలో మాత్రం ప్రభుత్వాలు కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది